నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడి పార్టీ ట్రేడింగ్ అకాడమీ ద్వారా స్టాక్ మార్కెట్స్ కి సంబంధించి ఎటువంటి ట్రైనింగ్స్ అండ్ సర్వీసెస్ అందజేస్తున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే సార్ రామచంద్రమూర్తి గారు నమస్తే గారు సార్ రామచంద్రమూర్తి గారు పార్టీ ట్రేడింగ్ అకాడమీకి సంబంధించి ఎవ్రీ మంత్ మనం వీడియోస్ చేస్తున్నాం మరి ఈ మంత్ ఈ వీడియో ద్వారా ఎటువంటి కొత్త విషయాల గురించి మన ప్రేక్షకులకు తెలియజేయబోతున్నారు తప్పకుండా సార్ ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ ఇయర్ అందరికీ కూడా మంచి ప్రాస్పరస్ అవ్వాలని కోరుకుంటున్నాం ఈ ఇయర్లో ఏంటంటే జనవరిలో ఇప్పుడు మొత్తం మూడు విషయాలు ఈ ఈ రెండు మూడు నెలలు జరిగేవి ఒకటి ఏంటంటే ఈ యొక్క కంపెనీ రిజల్ట్స్ వస్తాయి ఇప్పుడు ఈ మంత్ రేపు ట్వెల్త్ నుంచి టీసీఎస్ రిజల్ట్స్ సో అసలు రిజల్ట్స్ని ఎలా అనలైజ్ చేయాలి ఎలా మనం దాన్ని బెనిఫిట్ తీసుకోవాలి అనేది ఒక విషయం ఉంది అలాగే ఫిబ్రవరి ఒకటో తారీఖున బడ్జెట్ ఉంది ఆ బడ్జెట్ని చాలా చాలా బడ్జెట్లో చాలా మంచి బెనిఫిట్స్ అవ్వచ్చు వాటిని ఎలా చూసుకోవాలనేది ఒకటి చెప్దాం ఆ తర్వాత ఎలక్షన్స్ కూడా ఈ ఇయర్లో ఉన్నాయి సో ఎలక్షన్స్ని ఎలా ఎక్స్పెక్ట్ చేసి దాన్ని మనం ఎలా సన్నిద్ధం అవ్వాలి అనే విషయాలు ఈ ఇయర్లో జరుగుతున్నాయి కాబట్టి మేజర్గా ట్రైనింగ్ నార్మల్ ట్రైనింగ్తో పాటు ఈ విషయాలు కూడా మనం కవర్ చేస్తాం ఓకే అయితే ఈ స్టాక్ మార్కెట్స్కి సంబంధించి అసలు మీ ట్రైనింగ్ ఎలా ఉంటుంది ట్రైనింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది తర్వాత అసలు కోర్స్ కంటెంట్ అంటే మెయిన్ ఎలాంటి కోర్స్ కంటెంట్ని తీసుకుంటారు ఇక్కడ చాలామంది సార్ ఇది ట్రైనింగ్ స్టాక్ మార్కెట్ అంటే ఒక లిమిటెడ్ ఏదన్నా ఈక్విటీ అని కానీ లేకపోతే ఒక పర్టికులర్గా ఆప్షన్స్ చెప్పేవాళ్ళు ఆప్షన్స్ చెప్తారు లేకపోతే ఫ్యూచర్స్ అనేవాళ్ళు ఫ్యూచర్స్ చేస్తారు ఈక్విటీ వాళ్ళు ఈక్విటీ చెప్తారు ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఒక సబ్జెక్ట్ గురించి ఒక పార్టీ చెప్తారు మేము ఇక్కడ ఏంటంటే కంప్లీట్ అంత అన్ని అసెట్ క్లాసెస్ చెప్తాం ఈక్విటీస్ గురించి ఈక్విటీలో కూడా ఇంట్రడే ఎలా చేసుకోవాలి ఆ తర్వాత స్వింగ్ ట్రేడ్స్ ఎలా చేసుకోవాలి అంటే ఒక వన్ వీక్ గ్యాప్లో ఎలా చేసుకోవాలి లేదు ఒక త్రీ మంత్స్ నేను హోల్డింగ్ చేస్తాను అనే దాన్ని ఎలా చూసుకోవాలి అలాగే మిడ్ క్యాప్ కానీ పెన్నీ స్టాక్స్ కానీ మనం పెన్నీ స్టాక్స్ పాయింట్ చూసుకుంటే రెండు వేలు టాటా పవర్ వచ్చి ట్వంటీ రూపీస్ ఉంది ఇవాళ త్రీ హండ్రెడ్ ఉంది సో అలాంటి స్టాక్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి వెల్త్ క్రియేషన్లో ఎలా చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అలాంటి వాటిని ఎలా జరగానేసి చూసుకోవాలి అనేది కూడా చెప్తాం అలాగే ఈ యొక్క ఈక్విటీ ఫీచర్స్ ఎలా చేసుకోవాలి ఆప్షన్స్ ఎలా చేసుకోవాలి బేసిక్గా ఏమద్ది అంటే ఈ క్యాపిటల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటూ ప్రాఫిట్స్ని ఎలా చేయాలి చాలామంది ఏంటంటే ప్రాఫిట్ సంపాదిస్తారు కానీ వచ్చిన ప్రాఫిట్ మొత్తం కూడా రెండు మూడు ట్రేడ్లోనే మొత్తం లాస్ అవుతారు అలా కాకుండా క్యాపిటల్ని మేజర్గా ప్రిజర్వ్ చేసుకుంటూ మనం ఈ యొక్క ప్రాఫిట్స్ని ఆపర్చునిటీస్ని అర్థం చేసుకుంటూ ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ని ఉన్నాయి వాటిని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి వాటిని ఎలా బెనిఫిట్ అవ్వాలి అనేది మనం మేజర్గా చెప్తా ఉంటాం ఈ కోర్సులో మేజర్గా అయితే ఏంటంటే చాలామంది ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఈ మార్కెట్ మొత్తం జరిగేది ఏంటంటే ప్రొఫెషనల్స్కి అన్ప్రొఫెషనల్స్కి వాళ్ళు డీలింగ్ అనమాట అంటే అన్ప్రొఫెషనల్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి థాట్ ప్రాసెస్ కానీ ట్రైనింగ్ అవ్వకపోవటం వల్ల వాళ్ళు రాంగ్ మిస్టేక్స్ చేస్తున్నారు ఈవెన్ డబ్బులు ఉంటాయి అలాగే ట్రేడింగ్ చేసే కెపాసిటీ ఉంటుంది అలాగే మంచి నాలెడ్జ్ ఉంటుంది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కానీ దీనికి సంబంధించి ఏంటంటే మేజర్గా నేర్చుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు ఏ ఫీల్డ్లో అయినా దాన్ని మనం జనరల్గా ఏం చేస్తుంటే ప్రతి ఫీల్డ్లో కూడా టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాం ఇక్కడ ఏమైందంటే సరిగ్గా మనకి ఇక్కడ ప్రాపర్గా అవేర్నెస్ లేక నేర్చుకునే పద్ధతి తెలియక లాస్ అవుతున్నారు సో మేము కూడా ఎంతో లాస్ అయ్యాం అనుభవించాం కాబట్టి అలా నెక్స్ట్ జనరేషన్ అవ్వకూడదు అని చెప్పి మా ఎక్స్పీరియన్స్ ఉపయోగపడాలి అందరికీ అని చెప్పేసి ఈ అకాడమీలో నేను స్టార్ట్ చేసి మీ అందరికి చెప్తున్నాం పర్టికులర్గా ఆప్షన్స్ చేసేవాళ్ళు కానీ ఫ్యూచర్స్ చేసేవాళ్ళు కానీ లేదా షార్ట్ టర్మ్లో ఎక్కువ అమౌంట్ రావాలి అలాగే క్యాపిటల్ ఎక్కువ పెట్టుకొని మనకి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది సార్ ఈ ట్రైనింగ్ అనేది రైట్ రైట్ సో అయితే ఇప్పుడు మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి చెప్తున్నారు కాబట్టి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది రిస్కీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉన్న సెగ్మెంట్ కదా సో మరి ఎస్పెషల్లీ ఎఫ్ఎండ్ వర్క్కి సంబంధించి ఎటువంటి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు దాంట్లో ఎక్స్పర్ట్స్గా మీరు ఎట్లా తయారు చేస్తారు స్టూడెంట్స్ని ఈవెన్ వారెన్ బఫెట్ కూడా చెప్పింది అదే సార్ ఫీచర్స్ అనేవి డిస్ట్రక్టివ్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు నిజమే అది ఇప్పుడు కారు మనం డ్రైవింగ్ తెలియకపోతే యాక్సిడెంట్ చేసేస్తాం అదే డ్రైవింగ్ తెలిస్తే హండ్రెడ్ స్పీడ్లో కూడా వెళ్తాం సో ఈ ప్రతిదానికి ఏంటంటే ఇవాళ ఏమైందంటే సార్ ఇప్పుడు ఆయన చెప్పిన స్టేట్మెంటు ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ ఇవాళ యూత్ కానీ ఇవాళ ఉన్న అట్మాస్ఫియర్ కానీ ఇవాళ ఉన్న సిచ్యుయేషన్స్లో కానీ మనకి ఈ ఫీచర్స్ ఆప్షన్స్ లేకుండా అసలు పని అవదాం అంటే మనం ఇవ్ ఒకప్పుడు భయపడే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఇవాళ చాలా కామన్గా చేయాల్సి వస్తుంది ఎందుకంటే మార్కెట్స్ మీరు చూస్తున్నారు బ్యాంక్ నిఫ్ట్ వచ్చి ఫార్టీ ఫైవ్ వచ్చింది వన్ పర్సెంట్ అంటే డైలీ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ మూవ్ అవుతున్నప్పుడు దాన్ని క్యాచ్ చేయకుండా నేనేదో ఇన్వెస్ట్ చేస్తానంటే ఎలా సో చేయాలి అయితే దాన్ని ఎలా చూసుకోవాలి అలాగే ఆప్షన్స్ని ఎప్పుడు ఎంటర్ అవ్వాలి దానికి ఏంటంటే ఆ ఆపర్చునిటీ ట్రేడ్స్ చేయకుండా ఎవ్రీడే ట్రేడ్ ట్రేడ్స్ కాకుండా ఒక వెయిట్ చేసుకొని ఆపర్చునిటీ ట్రేడ్ చేయాలి అలాగే ఫీచర్స్ని కూడా అలాంటి ట్రైనింగ్ ఇస్తాం మేజర్గా అసలు ఆప్షన్స్లో అలా ఎన్ని రకాల స్ట్రాటజీస్ లేదా ముప్పై రకాల స్ట్రాటజీస్ ఉన్నాయి ఆప్షన్స్లో సో అట్లీస్ట్ ఒక ఐదు ఆరు వెయిట్ మీద కమాండ్ పెట్టుకుంటే మీరు కన్సిస్టెంట్ దాంట్లో మనీ వస్తుంది అలాగే ఆప్షన్స్లో ఏమవుతుందంటే ఎక్స్పైరీ టైంలో ఈ యొక్క మా టైం వాల్యూ కిల్ అయిపోతుంది దాన్ని సెల్లింగ్ సైడ్ రైటింగ్ చేసేటప్పుడు ఎలా అడ్వాంటేజ్ చేసుకోవచ్చు అలాగే బయర్ చేసేటప్పుడు దాన్ని ఎలా అడ్వా మిస్అడ్వాంటేజ్ని అడ్వాంటేజ్కి ఎలా తీసుకోవచ్చు అలాగే ఫ్యూచర్స్లో ఏమవుతుందంటే మంత్లీ కాంట్రాక్ట్ ఉంటాయి ఆ మంత్లీ వరకే టైం ఉంటుంది కాబట్టి ఆ టైం స్పాన్ని ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలి ఏ ఏ టెక్నికల్స్ని చూడటం వల్ల ఏ ఏ పారామీటర్స్ని పెట్టుకోవటం వల్ల మనం యాక్యురేట్గా ట్రె స్ట్రెంగ్త్ని ఐడెంటిఫై చేస్తాం ఇవన్నీ మేజర్గా చెప్తూ ఉండేది చాలామంది ఏంటంటే ఒకటి రెండు ఇండికేటర్స్ పెట్టుకొని ట్రేడ్ చేయటం వల్ల హయ్యర్ పెనట్రేషన్ని మనం మిస్ అవుతుంటాం అలాగే టైం ఫ్రేమ్ కూడా చాలామంది ఇంట్రాడే చేసేటప్పుడు డే చార్ట్ని చూడరు అలాగే వీక్లీ చార్ట్ చూడరు మేము టూ టైం ఫ్రేమ్స్ని ఎయిట్ పారామీటర్స్ని మీకు చెప్పడం ద్వారా విస్తృతమైన ఐడియా మనకు వస్తుంది ఒక ట్రెండ్ యొక్క అనాలసిస్ అనేది హయ్యర్ రేంజ్లో చూస్తాం కాబట్టి రెండు టైం ఫ్రేమ్స్లో ఎలా చూడాలి ప్లస్ ఎనిమిది పారామీటర్స్ మనం కాంబినేషన్ ఆఫ్ స్ట్రాటజీ పెట్టుకుంటే దాన్ని ట్రేడింగ్ సిస్టమ్ అంటాం ఆ ట్రేడింగ్ సిస్టమ్ ద్వారా మీరు యాక్యురేట్గా మార్కెట్ని ఐడెంటిఫై చేయగలం ఇది ఇప్పుడు బయింగ్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది ఎవరు డామినేట్ చేస్తున్నారు మనం ఎట్లా ఉండాలి అలాగే ఇప్పుడు సెల్లింగ్ డామినేషన్ ఉందా లేకపోతే సెల్లర్స్ డామినేట్ చేస్తున్నారా బుల్స్ డామినేట్ చేస్తున్నారా బేర్ చేస్తున్నారా రేంజ్లో ఉందా ట్రెండ్ బ్రేక్అవుట్ ఎలా అవుతుంది లేకపోతే డౌన్ ఎలా అవుతుంది అలాగే రేంజ్లో ఉన్నప్పుడు బయింగ్ సైడ్ ఎలా అలాగే సెల్లింగ్ సైడ్ ఎలా ఇవన్నీ మనకి చెప్తాం మీకు సో ఇంత విస్తృతంగా చెప్తాం కాబట్టి మీకు కంపల్సరీ మీరు సక్సెస్ అవుతారు సో అదేవిధంగా ఇప్పుడు ట్రైనింగ్లో ఈ టైమింగ్ విషయానికి వచ్చేటప్పటికి అంటే ఆఫ్లైన్ స్లాట్స్ ఎలా ఉంటాయి ఆన్లైన్ స్లాట్స్ ఎలా ఉంటాయి అసలు అంటే ఇప్పుడు ఆన్లైన్ విషయానికి వస్తే జూమ్ క్లాసెస్ తీసుకుంటారు ఆఫ్లైన్ వస్తే మీ సో అంటే ఈ మీరు ఎలా సెపరేట్ ఇది ఏంటంటే సార్ రెండు రకాలుగా తీసుకొచ్చాం సార్ ఆఫ్లైన్ ఆన్లైన్ ఆన్లైన్ అంటే ఏంటంటే చాలా మంది వర్కింగ్ పీపుల్ ఉంటారు వాళ్ళకి ఆన్లైన్ బుధవారం శనివారం ఆదివారం త్రీ డేస్ ఈవినింగ్ ఎయిట్ టు నైన్ థర్టీ వరకు చెప్తామండి అలాగే ఫ్రైడే టూ ఓ క్లాక్ నుంచి త్రీ థర్టీ వరకు లైవ్ క్లాసెస్ లైవ్ మార్కెట్లో మేము చూపిస్తాం అనమాట సో ఇలా నాలుగో క్లాసెస్ వీక్లీ తీసుకుంటాం అలాగే ఆఫ్లైన్ వాళ్ళకి మండే నుంచి ఫ్రైడే వరకు మధ్యాహ్నం టూ ఓ క్లాక్ నుంచి త్రీ త్రీ అలా కన్వీన్ టైం చూసుకొని పెట్టడం మీకు సో వాళ్ళకి ఏంటంటే ఆఫ్లైన్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈవెన్ ఆఫీస్కి వచ్చి మీరు ట్రేడ్ అది చేసుకోవచ్చు అలాగే మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు మేము ఎటు పక్కనే ఉంటాం కాబట్టి ఇంకా అడ్వాంటేజ్ ఉంది అలాగే ఆన్లైన్కి కూడా ఏంటంటే ఒకటి రెండుసార్లు మేము చెప్తాము లైవ్ క్లాసెస్ ఇస్తాం కాబట్టి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది సార్ అలాగే రెండు కూడా చేయొచ్చు ఒకటే ఫీజు మీద మీరు ఆన్లైన్ తీసుకొని ఆఫ్లైన్ కూడా చేసుకొని రెండు కూడా కంప్ మీ యొక్క టైమింగ్స్ ప్రకారం అడ్జస్ట్ చేసుకోవచ్చు సేమ్ అదే ప్యారల్గా రన్ అవుతూ ఉంటుంది సబ్జెక్ట్ అంతా కూడా అలాగే మేము ఈ టూ మంత్స్ అడ్వైజరీ సర్వీసెస్ కూడా మన స్టూడెంట్స్కే ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రీగా సో కాబట్టి ఏంటంటే మీరు ఆ అడ్వైజరీ మనీ ఉంటే ట్రేడింగ్ చేసుకుని సంపాదించుకోవచ్చు అలాగే ఆ ట్రేడింగ్ కూడా అనలైజ్ చేయొచ్చు ఎలా ఎలా ఇస్తున్నాం ఏంటి అనేది కూడా సో మీకు అటు ప్రాక్టికల్గా ఇటు థిరి థిరిటికల్గా ఇటు మానిటరీ పరంగా అన్ని రకాలుగా మీకు ఈ టూ మంత్స్లో మీకు అడ్వాంటేజ్ వచ్చేస్తుంది సార్ సో రామచంద్రమూర్తి గారు ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ ట్రైనింగ్స్కి సంబంధించి హైదరాబాద్ సిటీలో చాలా చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా మరి ఎందుకు గానుగపాటి ట్రేడింగ్ అకాడమీని అప్రోచ్ అవ్వాలి అంటే దానికి మీరేం చెప్తారు వెరీ గుడ్ సార్ ఇది ఎందుకంటే అందరికన్నా కూడా హయ్యర్ లెవెల్ ఎడ్యుకేషన్ మేము ఇవ్వగలం సార్ ఈవెన్ వేరే చోట జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ మా దగ్గరికి వస్తున్నారు సెకండ్ ఎందుకంటే కంప్లీట్గా స్టాక్ స్పెసిఫిక్ నేను ఇచ్చేది అంటే ఆప్షన్స్ డైరెక్ట్గా ఫీచర్స్ అలాగే స్టాక్స్ కంపెనీస్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు చాలామంది మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈటీఎఫ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే మామూలుగా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కూడా లేకుండా చేసుకోవచ్చు బట్ హియర్ ఈ స్టాక్స్ డైరెక్ట్గా అన్నప్పుడు మనకి కంప్లీట్గా నాలెడ్జ్ ఉంటేనే చేయగలం అలాంటి ఎగ్జార్బెంట్ నాలెడ్జ్ మేము ఇస్తున్నాం సార్ అది కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏ కంపెనీ స్ట్రెంగ్త్ ఉంది ఏ కంపెనీ వీక్నెస్ ఉంది ఇలా డైరెక్ట్ ఇప్పుడు షేర్ మార్కెట్ అంటేనే స్టాక్స్ అలాగే ఇండెక్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఇంత విస్తారంగా మేము చెప్తున్నాం కాబట్టి మాకు అన్నిటికన్నా కూడా బెస్ట్ ఫ్యాకల్టీ టీచింగ్ చెప్పగలుగుతున్నాం అండ్ ప్రాక్టికల్గా మేము చూపిస్తున్నాం ఊరికి తీరి చెప్పడం కాదు నేను డైరెక్ట్ ప్రాక్టికల్గా లైవ్లో మీకు ట్రేడ్ చూపిస్తున్నాను అలాగే మా వీడియోస్ గానుకపాటి మనీ ఛానల్లో నేను ఆ వీడియోస్ విత్ ప్రూఫ్స్ చూపిస్తున్నాను అవన్నీ కూడా మీకు ఎందుకంటే అవేర్నెస్ ఎడ్యుకేషన్ పర్పస్ మీద ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి స్ట్రెంగ్త్ని ఎలా గెయిన్ చేసుకోవాలి అనేది ఊరికే ఇప్పుడు ఏంటంటే తీరి చెప్పడం కాదు డైరెక్ట్గా నేను ప్రాక్టికల్గా చూపిస్తాను కాబట్టి ఎందుకంటే మీరు కూడా అల్టిమేట్గా ప్రాక్టికలే కావాలి కాబట్టి మ్యాచ్ అవుతున్నాయి సార్ సో అదేవిధంగా ఇప్పుడు గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ అని కానీ ముందుగా గుర్తొచ్చేది అడ్వైజరీ సర్వీసెస్ కదా మరి అంటే అడ్వైజరీ సర్వీసెస్ అనేది ఎట్లా ఉంటుంది మీ వైపు నుంచి అడ్వైజరీ సర్వీసెస్ సార్ ఇప్పుడు మన డబ్బులు ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ మనం ఏది కొనాలి ఒకవేళ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కావాలి సో ఇప్పుడు ట్రైనింగ్ తీసుకోలేము ఎందుకంటే అంత బిజీగా ఉన్నవాళ్ళు క్యాష్ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే అడ్వైజరీ తీసుకోవటం ద్వారా మీకు మంచి బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ మార్కెట్లో కంప్లీట్గా ఒక మనిషి ఒక మెంటర్ లాగా ఉండి సపోర్ట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ సార్ అది ఆ స్టెప్ మేము తీసుకుంటాం అంటే మీకు చాలామంది ఏం చేస్తారంటే ఊరికే మెసేజెస్ ఇచ్చేస్తారు కొన్నారా లేదా పట్టించుకోరు మేము అలా కాదు ఎవ్రీ వీక్ మీతో మాట్లాడతాం ఏం కొన్నారు ఏం చేశారు అలా అవాల్యుయేషన్ చేసుకోవటం మీ ఫండ్కి తగ్గట్టుగా చేస్తున్నారా లేదా కంగారుగా ఎర్లీ బుకింగ్ చేస్తున్నారా లేకపోతే స్టాప్ లాస్ట్ని మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది పర్సనల్ మానిటరింగ్ ఉంటుంది దాంతో ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ రిలేషన్ అనేది బిల్డ్ అవుతుంది సార్ సో అదేవిధంగా ఫండ్ మేనేజ్మెంట్ గురించి కూడా చెప్పగలరు ఫండ్ మేనేజ్మెంట్ ఇప్పుడు చాలా టాప్ ప్రయారిటీ అయిపోయింది సార్ ఎందుకంటే చాలా మంది దగ్గర మనీ ఉంది కానీ టైం లేదు ఇక్కడ ఏంటంటే మేము మీ పేరు మీదే మోతీలలోస్ వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేస్తాం మోతిలాల్ లోసల్లో మాకు ఫ్రాంచైజీ ఉంది దానిలో మీ పేరు మీద ఓపెన్ చేస్తాం సో మీకు ట్రేడ్ ఏదైతే జనరేట్ అవుతుందో మీకు ఫోన్ చేసి ఇన్ఫామ్ చేసి ట్రేడ్ చేస్తాం కాబట్టి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ ఏమి ఉండదు చాలా క్లియర్గా ఉంటుంది సో మీకు అంటే మీరు బిజీగా ఉంటారు కాబట్టి ఇక్కడ ట్రేడ్ నడుస్తూ ఉంటుంది కాబట్టి మీకు మంచి బెనిఫిట్స్ ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్ రిస్క్ మేనేజ్మెంట్ రివార్డు క్లియర్గా ఉంటుంది కాబట్టి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది సో ఫండ్ మేనేజ్మెంట్లో చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి మన చాలా మంచి ప్రాఫిట్స్ అవి అందరికీ కూడా జనరేట్ చేస్తాం సో మరి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ట్రైనింగ్స్ తీసుకోవాలన్నా ఏదైనా సర్వీసెస్ పొందాలన్నా మరి రామచంద్రమూర్తి గారిని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి కాంటాక్ట్ నెంబర్ ఏంటి అడ్రస్ ఏంటి కూడా మన ఆడియన్స్కి చెప్పగలరు తప్పకుండా సార్ ఇక్కడ స్క్రోల్ అవుతుంది నా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ సెవెన్ అలాగే నైన్ ట్రిపుల్ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ త్రిపుల్ ఫైవ్ ఈ రెండు నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి అలాగే మా ఆఫీస్ వచ్చి నిజంపేట ఉంది నిజంపేట మీరు ఆ లొకేషన్ వస్తానన్నా నాకు వాట్సాప్ చేస్తే నేను లొకేషన్ మెసేజ్ చేస్తాను సో మీరందరూ రండి ఎందుకంటే సార్ ఇక్కడ దీనిలో చాలా మంచి మనీ అర్నింగ్ అనేది ఉంది స్టాక్ మార్కెట్ ఒక్కప్పట్లో లేదు ఇప్పుడు చాలా బాగుంది ఎందుకంటే ఈ యొక్క ఫ్లక్చుయేషన్స్ని అడ్వాంటేజ్ ఒక ప్రొఫెషనల్గా ఈ యొక్క ఫ్లక్చుయేషన్స్ని మనం అడ్వాంటేజ్ తీసుకుంటే కొంచెం ట్రైనింగ్ తీసుకొని మీరు షార్ప్ అయితే మంచి అమౌంట్ సంపాదించుకోవచ్చు ముఖ్యంగా హౌస్ హోల్డ్ వైఫ్స్ అంటే వాళ్ళు ఆల్రెడీ క్వాలిఫై అయ్యి ఉంటారు వాళ్ళకి కూడా చాలా అడ్వాంటేజ్ చాలామంది నా స్టూడెంట్స్ హౌస్ వైఫ్స్ ఉంటారు వాళ్ళు ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక నైన్ టు త్రీ థర్టీ ఫ్రీగా టైం ఉంటుంది సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి సెకండ్ ఇన్నింగ్స్ లాగా మీరు తీసుకుంటే మంచి బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు మేము ఎటు కల్పిస్తామంటారు థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు గానకపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా మీరు అందిస్తున్నటువంటి ట్రైనింగ్స్ గురించి సర్వీసెస్ గురించి మన ప్రేక్షకులకు చాలా డీటెయిల్గా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్